ప్రేక్షకులందరికీ నమస్కారం. సంసారం ఒక చదరంగం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈ ప్రోగ్రాంలో నాతో పాటు లాయర్ రమ్య, డాక్టర్ జవహర్ లాల్ నెహ్రూ. మన సమాజంలో పెళ్ళైతే ప్రతి మగవాడు ఒక భర్త అవుతాడు, ప్రతి ఆడది ఒక భార్య అవుతుంది. కానీ అలా పెళ్లి చేసుకున్న ప్రతి భార్యాభర్త పిల్లల్ని కనిపడేసినంత మాత్రాన తల్లి తండ్రి కాలేరు. ఆస్తులు పంచేసినంత మాత్రాన అమ్మా నాన్నలు అయిపోరు. ఎప్పుడైతే మీ ప్రేమను పంచిస్తారో అప్పుడే తల్లి తండ్రి అనిపించుకునే అర్హత పొందుతారు. ఈరోజు మన ముందుకొస్తున్న ఈ భార్యాభర్తలకు అలా అనిపించుకునే అర్హత ఉందా చూద్దాం. పిల్లలు దేవుడు చల్లనివారే, కళ్ళకపటమెరుగని కరుణామయులే. మన నుండి వచ్చిన పిల్లల్ని వదిలి అమ్మా నాన్నలు ఎవరికి వారే వేరైపోతే ఎలా ఉంటుంది? ఈ కథలో తల్లిదండ్రులుండి కూడా అనాథలైన ముగ్గురు పిల్లల బాధ ఇది, వేదన ఇది. ధనాంజనేయులు, వయసు 18 సంవత్సరాలు. మహేశ్వరి 15 సంవత్సరాలు. దుర్గాప్రసాద్ 11 సంవత్సరాలు. ఈ ముగ్గురు వాళ్లకు ఊహ తెలిసిన దగ్గరనుండి గవర్నమెంట్ హాస్టల్లోనే ఉంటూ చదువుతున్నారు. తల్లి ప్రేమ కానీ తండ్రి ఆదరణ కానీ వారికి లేవు. అమ్మా నాన్నలు ఉండి అనాథలయ్యారు. మంగమ్మ సత్యాలు, రోజూ పంచాయతీలు గొడవలు, కుల పంచాయతీలు, పోలీసులు, కేసులు. మనిద్దరి మధ్య పిల్లలెందుకని పిల్లల్ని గవర్నమెంట్ హాస్టల్లో వేసేసి వాళ్ల గొడవలు వాళ్లు సాగిస్తున్నారు. అసలు వీరి గొడవలకు కారణమేమిటి? ఎందుకు విడిపోయారు? మనకు తెలియాల్సింది. మహేశ్వరి, ధనాంజనేయులు, ఇక్కడికి సాధారణంగా మా షోకి ప్రాబ్లం అని, సమస్యలని తల్లిదండ్రులు, భార్యాభర్తలు, అన్న చెల్లెళ్ళు అలాంటి వాళ్ళు వస్తారు. కానీ ఇంత చిన్న పిల్లలు మీరు వచ్చారు ప్రాబ్లం అని. ఏంటమ్మా అంత ప్రాబ్లం మీకు ఈ వయసులో? సెకండ్ క్లాస్ నుంచి హాస్టల్లోనే ఉంటున్నాం మేడం. సెకండ్ క్లాస్ నుంచి? మరి మీ వీళ్ళిద్దరు? వీళ్ళిద్దరు కూడా అప్పటి నుంచి హాస్టల్లోనే ఉంటున్నాం మేడం. చిన్నప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి. నువ్వు కూడా సెకండ్ స్టాండర్డ్ నుంచే? ఫస్ట్ క్లాస్ నుంచి. ఫస్ట్ స్టాండర్డ్ నుంచి? ఈ బాబు? ఇతను కూడా మేడం. ఎందుకని? రేపు హాలిడేస్ ఉన్నాయి కదా అని ఇంటికి వచ్చినప్పుడు ఏం మనశ్శాంతి లేదు మేడం, ఎప్పుడు గొడవ పడుతుంటారు. ఎవరయ్యా గొడవ పడేది?